हाई फ्रेंड्स, दिस इज मोनिका, वेलकम टू माय चैनल। पश्चिम गोदावरी जिल्लालो पेनमंड्र मंडलंलो नत्तारामेश्वर ग्रामंलो श्रीरामुनु प्रतिष्ठिंचिन श्री रामेश्वर स्वामी वारिनि, परशुरामुडु प्रतिष्ठिंचिन श्री रामलिंगेश्वर स्वामी वारिनि, लक्ष्मणुडु प्रतिष्ठिंचिन श्री लक्ष्मीश्वर स्वामी वारिनि दर्शिंचुकुंदाम रंडी। మూడు లింగాలు ఉండటం వలన త్రిలింగ క్షేత్రమని పేరు గాంచింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనమండ్ర మండలం నత్తారామేశ్వర గ్రామం. ఈ గ్రామంలో ప్రధానంగా మూడు దేవాలయాలు కలవు. ఒకటి కృతయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించింది రామలింగేశ్వర స్వామి. రెండవ స్వామివారు త్రేతాయుగంలో రానువారు సత్య ప్రతిష్ఠించింది రామేశ్వర స్వామివారు. ఇంకోటి కూడా త్రేతాయుగంలో ప్రతిష్ఠించిన లక్ష్మణేశ్వర స్వామి. ఈ కృతయుగంలో పరశురాముడు వారు ప్రతిష్ఠించిన స్వామివారు పాతకాలంలో నీటిలో ఉంటారు, ఒక వైశాఖ మాసం మాత్రమే కనబడతారు. రానువారు స్థితి త్రేతాయుగంలో ప్రతిష్ఠించినట్టుకి రానువారు స్థితి నదిలో దిగి ఏవైతే వచ్చినాయో నత్తగులు ఇషిక మట్టి అన్నీ పూజ చేసి అన్ని శివలింగం గుండ్రంగా ఉండదు, ఈ శివలింగం గుండ్రంగా ఉండదండి, నాలుగు పిలకలుగా ఉంటుంది అన్నమాట. అందుకే శైతిక శివలింగం ఉంది. నత్తలతో రాముడు ఈశ్వరునికి నత్తారామేశ్వరం ఈ ఊరు పేరండి. రామునివారి ప్రతిష్ఠించారు, లక్ష్మణుడు ఊరున అవతల లక్ష్మేశ్వర స్వామి ప్రతిష్ఠించారు అన్నమాట. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకుంటాకి శ్రీ రామేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. అలాగే పరశురాముడు గోస్తరి నది తీరమున 9,000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుకై తపమాచరించారు. ఆ తపస్సుకు మించి శ్రీ మహావిష్ణువు అతనికి తనలో 4వ అంశముగా ఉన్న సువర్ణ వైష్ణవ ధనువుని ఇయ్యగా అతను దానితో అనేక మంది రాక్షసులను కాత్యవీర్యార్జుని జయించి పెడమార్గాలతో జనులను బాధించే కొందరు రాజులను క్షత్రియులను కూడా సంహరించారు. అటుపై ఆ హత్యల వల్ల ఏర్పడిన దోషాలను తొలగించుకొనుటకు కైలాసమునకు వెళ్ళి క్రౌంచ పర్వతమును భేదించి శివుని ఆనతితో పర్వతం నుండి ఒక శివలింగంను తీసుకువచ్చి గోస్తని తీరమున ప్రతిష్ఠించారు. అయితే పరశురాముని కోపాగ్ని వలన ఆ శివలింగం అగ్నిలింగంలా కనబడేసరికి పరశురాముడు శివలింగం చుట్టూ ఒక చెరువులాగా తవ్వి దానిని గోస్తరి నది నీటితో నింపేశారు. స్వామి చల్లపడ్డాక, అయ్యా స్వామి నీకు పూజలలా అని బాధపడుతుంటే అప్పుడు స్వామి, బాధపడకు పరశురామ, నేను 11 నెలలు నీటిలో ఉంటాను, ఒక వైశాఖ మాసంలో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చారు. అందువలన ఈ ఆలయం 11 నెలలు నీళ్ళలో మునిగే ఉంటుంది. ఒక వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలో నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మణేశ్వర స్వామి. తెలుసుకున్నాం కదండి నత్తగుల్లలతో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గురించి, అలాగే 11 నెలలు నీటిలో ఉండే శివలింగం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను, అప్పటి వరకు సెలవు.